हाय फ्रेंड्स अंदर की चूँगी इला तुम्मकूर फ्रेश गड़ी पे तरह उड़कोवाली पुंकूर तुम्मकूर गुनगूर पिंकूर अन्नी रकल पचकूर विनायक तुम्मकूर विनायक चवती की स्पेषल चूँ चिंतकायूपकाय दुतना पड़ कावी कच्ची पच्चि चिंतकाय चूँ फ्रेंड्स इवी विनायक चला इष्ट इवे चिंतका चूँ फ्रेंड्स इला मुद्द कड़ी मम्मी वाटर मतलब पिंडे खसरिपोन तरवा मेत दर्वा पोपे तुम्मकूर तुम्मकूर చూడండి ఫ్రెండ్స్ ఎలా దంచుతున్నారు అలమెలి గడ్డ అయ్యేది ఫ్రెండ్స్ చూడండి ఎలా దంచుతున్నారు అన్ని కూరలు చేసినట్టు చేయదు ఫ్రెండ్స్ ఇది అలమెలి గడ్డ అయ్యేది చూడండి ఫ్రెండ్స్ పసుపు వేస్తుంది మా మమ్మీ ఒక స్పూను ఇంకేయాలి ఏ 2 స్పూన్స్ అయితే टू स्पून चूँगी एला दुत दुवाली टू स्पून आई वेय आई वेड़ तरह जीलकर पट्टी करवेपाक वेय చూడండి ఆయిల్ వేడైంది చూడండి ఫ్రెండ్స్ జిలకర వేసుకుందాం 2 స్పూన్ జిలకర అండి చూడండి ఫ్రెండ్స్ పోప్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తుమ్మకూర అనేది వేసి కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ దింపుతుంది మా మమ్మీ మన ఆయనమ్మ అంత మెత్త నూరుకోదండి ఇట్లా చేసి ఇలా కాంబోషన్ ఘాటు వస్తుంది ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నారు మా మమ్మీ ఇలా బట్ట పట్టుకొని కలపాలండి జాగ్రత్తగా చింతకాయలు ఈ పచ్చి మిరపకాయలు ఇలా దంచిన తర్వాత తుమ్మకూర ఉడకబెట్టి మూడు కలిపి దంచుకోవాలి ఫ్రెండ్స్ నేను వచ్చి మళ్ళా బిర్గా తీసుకెళ్ళి వేయాలి రోట్లా గత ఏంది గిట్ట మాట్లాడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేఫ్ వెయిట్ చేసుకోవాలి పొయ్యి మీద పెట్టి ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ వేడి చేసుకోవాలి కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఉడికితే మంచిగా అవుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ వేడి చేసుకోవాలి తుమ్మకూర అంటే నిన్న వీడియోలో చూపించాం కదా ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఇలా అవుతుంది దంచినాక చూడండి ఫ్రెండ్స్ ఇదో దగ్గరికి అయిపోయింది ఫస్ట్ పచ్చిమిరపకాయలు దంచేటప్పుడే ఉప్పు వేసుకొని దంచామండి ఉప్పు పసుపు వేసి దంచాము ఇక మళ్ళీ ఏం వేసుకోవద్దండి ఉప్పు కారము అలమెల్లి కూడా అలమెల్లి గడ్డ కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయ్యింది టేస్టీ టేస్టీ తుమ్మకూర అండి ఎంతో ఇష్టమైన వినాయకునికి ఇష్టమైన తుమ్మకూర అండి
చూడండి ఫ్రెండ్స్ తుమ్మి కూర రెడీ అయిపోయింది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ లక్షన్ ప్రెస్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా తొందరగా నోటిఫికేషన్ వస్తుందండి కామెంట్ అనేది కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ వరకు వెళ్తుందో తెలుస్తుంది లైక్ కొట్టకపోయినా పర్వాలేదు కనీసం కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ కామెంట్ అనేది పెట్టండి మా విలేజ్ వచ్చేసి చెర్లపటేల్గూడ మా విలేజ్ వచ్చేసి చెర్లపటేల్గూడ అండి మీరు కామెంట్ లో మీ ఊరు పేరు పెట్టండి ఎక్కడ వరకు మా వీడియో వెళ్ళిందో తెలుస్తుందండి లైక్ కొట్టకపోయినా పర్వాలేదు కామెంట్ అనేది కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ వరకు వెళ్ళింది ఏ విలేజ్ వరకు వెళ్ళింది అనేది తెలుస్తుంది थैंक यू सो मच अंडी अंदर की।